హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద మోడర్న్ షెపర్డ్. ఈరోజు నేను చెప్పాలనుకుంది డీవార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్. ఈ వీడియో ఏదైతే చూస్తున్నారో ఇది వెంకటేష్ అని ఒక రైతు మిత్రుడు నాకు మామూలుగా ఫోన్లో పరిచయం అయ్యారు. ఆయన రెగ్యులర్గా నాకు కాల్ చేస్తూ ఉంటారు. ఆయన వీడియో, ఆయన లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇట్లా ఒక పిల్లకి ప్రాబ్లం వచ్చి చనిపోయింది సార్, రక్తహీనత ఉంది అని నేను అనుకున్నాను. కంట్లో చూస్తే అంటే నేను ఆయన తెలియకపోయినా ఆయన తెలుసుకుంటున్నాడు అన్ని అన్ని వీడియోస్ అన్ని చూసి తెలుసుకోవడం వల్ల సడన్గా ఏం ప్రాబ్లం లేకుండా చనిపోయింది సార్. కళ్ళ కింద చూస్తే తెల్లగా ఉంది, నేను రక్తహీనత వల్లనే అనుకున్నాను సార్, అందుకని చనిపోయింది. ఇప్పుడు కూడా ఇంకొక పిల్ల అట్లే ఉంది, ఏం చేయాలి, నేను మీ నెంబర్ యూట్యూబ్లో చూసి ఫోన్ చేస్తున్నాను అని చేశారు. ఆయన బయట కనుక్కున్నాడు, డాక్టర్ని కాంపౌండర్ని వాళ్ళని కనుక్కున్నాడు. వాళ్ళు ఏదో రక్తం తక్కువ ఉంది కదా, రక్తం పెరగడానికి టానిక్లు ఇవ్వమని చెప్పినారు. సరే, నేను నాకు ఫస్ట్ ఇది పిల్ల 4 నెలల పిల్ల అని చెప్పాడు. ఇంతవరకు ఏం డీవార్మింగ్ చేయలేదంటే సరే, ఇంతవరకు మీ దగ్గర ఏమి డీవార్మింగ్స్ ఉన్నాయని అడిగాను. నేను ఆయన ఒక 2-3 డీవార్మింగ్ చూపించాడు ఆయన దగ్గర ఉండేటివి, బట్ దాంట్లో ఆల్బెండజోల్ కాంబినేషన్ 2 దాంట్లో ఒకటే ఉంది. సరే, నేనేం చెప్పాను, ఫెంటాస్ ప్లస్, ఐవర్మెక్టిన్ ప్లస్ క్లోసాంటాలు, ఇంకొకటి ఆల్బెండజోల్ కాంబినేషన్ ఏదైనా ఉంటే అవి ఆల్టర్నేట్గా 2 డేస్ గ్యాప్తో వేసేసేయండి. ఒకవేళ మోస్ట్లీ ఇది రక్తహీనత మెయిన్గా వచ్చేది కడుపులో వామ్స్ ఉంటేనే మెయిన్గా వస్తుంది, వేరే రీజన్ ఏమి ఉండకపోవచ్చు, కాబట్టి దానివల్ల ఉంటుందని చెప్పాను. అలాగే దీంట్లో డీవార్మింగ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా లివర్ టానిక్ ఇవ్వండి, చిన్నపిల్ల కదా దాని మీద స్ట్రెస్ ఉంటుంది. 2 డేస్ గ్యాప్తో వెంట వెంటనే ఇచ్చేద్దాం. ఏమున్నా బ్రాడ్ స్పెక్ట్రమ్ అన్నీ నెమటో అన్నీ కవర్ అవుతాయి, కడుపులో ఉన్న పురుగులు అన్నీ బయటకు వస్తాయని నేను ఆ విధంగా చెప్పాను. బట్ ఆయన ఏం చేశాడు, ఆయన దగ్గర ఉన్న ఆల్బెనిక్ కాంబినేషన్, ఆల్బెనిజోల్ కాంబినేషన్ వేశాడు. వాటికి వెంటనే ఈ పురుగులు పడ్డాయి. చూసారా, అది టేప్ ఫామ్, ఎంత పెద్ద టేప్ ఫామ్ ఉందో, ఆల్మోస్ట్ ఒక 1 మీటర్ పైన ఉంటుంది ఆ టేప్ ఫామ్. ఈ టేప్ ఫామ్ ఉండడం వల్ల అది ఏం తిన్నా కూడా దానికి ఎక్కి రాకుండా యానిమల్ వీక్ అయిపోయి బాగా రక్తహీనత వచ్చి చచ్చిపోతుంది. వెంటనే తను ఏం చేశాడు, తనకున్న ఎక్స్పీరియన్స్తో విటమిన్ సిరప్లు, కాల్షియం టానిక్ అన్నీ ఇచ్చాడు. హీఈస్ వెరీ హ్యాపీ. ఆ డీవార్మింగ్ చేయడం వల్ల 4 మంత్స్ అప్పుడు, ఆయన ఇంతవరకు 4 మంత్స్ కదా చేయలేదు పిల్లకి, ఆ టైంలో చేయడం వల్ల పురుగు పడిపోయింది. మెయిన్ ఇక్కడ ఉన్న ఆర్గానిజము టేప్ వామ్ వల్ల ఇది చాలా వీక్ అయిపోయింది. వెంటనే అది పడిపోవడం వల్ల వెంటనే మళ్ళీ ఆయనకు 10-15 డేస్లోనే బాగా రిజల్ట్ చూశాడు. పిల్ల కంటిలో కూడా రక్తము ఇంక్రీజ్ అయినట్టు, పాల్పిబ్రల్ కంజంక్టివా అంటాం, కంజంక్టివా లోపల కంటి కింద చూస్తే రెడ్గా బాగా తయారైంది అని చెప్తున్నాను. అంటే నేను ఈ వీడియో ఎందుకు పెట్టాను అంటే డీవార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి. అన్ని స్పెక్ట్రమ్ అంటే చిన్న చిన్న పురుగులు, పెద్ద పురుగులు, చిన్న చిన్నవి నులు పురుగులు ఉంటాయి, పెద్దవి టేప్ వామ్స్ ఇలాంటివి ఉంటాయి, వీటన్నిటి కవర్ అయ్యేటట్టు మీ డీవార్మింగ్ షెడ్యూల్ ఖచ్చితంగా చేసుకుంటే ఇట్లా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎనీవే చూడండి ఈ వీడియోలో టేప్ వామ్ ఎంత పెద్దగా ఉందో. నేను కూడా ఇంత పెద్దది ఎప్పుడు చూలేదు, చూసి ఆశ్చర్యపోయినా. నేను చూశాను కానీ ఇంత పెద్దది చూలేదు, చాలా పెద్దగా ఉంది.